వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరస్వతి దేవి అలంకరణ సందర్భంగా నేను ఒక పెయింటింగ్ వేయాలనుకున్నాను. అది వీణ పెయింటింగ్ అండి. అదేం లేదు, స్కెచ్ చేసేసుకొని తర్వాత మీడియం తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నేనైతే 1½ ఇయర్ బేబీ ఫ్రాక్ మీద నేను వేస్తున్నాను అనమాట. ముందుగా అప్లై చేసుకున్నాం. మీడియం డ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కలర్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ కలర్ తీసుకుని మొత్తం ఆ పెయింట్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అవుట్లైన్స్ అయితే గీసుకోవాలి. ఎందుకంటే బయట వైపుకి వెళ్తే పెయింట్ అనేది స్ప్రెడ్ అయితే బాగోదు, అవుట్పుట్ అనేది కొంచెం బాగోదు అన్నమాట. కొంచెం నీట్గా గ్రాండ్ లుక్ కొంచెం మంచిగా రావాలనుకుంటే ఇలా ఫిల్ చేసుకోవచ్చు. లోపల ఎలా అయినా ఇస్తుంది. తర్వాత లాస్ట్ మినిట్లో మనమే షేడ్స్ అవి చేసేటప్పుడు సెట్ అవుతుంది. తర్వాత వచ్చేసి వైట్ కలర్, ఇది లైట్ షేడ్ కోసం తీసుకున్నాను. నేను ఇదైతే చిన్నపిల్లది కాబట్టి 1 డేలో ఫినిష్ చేశానండి. ఇద్దరు కుట్టాను, ఒకరికి కూడా కాదు, ఇద్దరికి 2 ఫ్రాకులు కుట్టాను. కుట్టి దానిపైన మన పెయింటింగ్ సేమ్ ఒకేలాగా అన్నమాట, కాకపోతే కొంచెం వీణ డిఫరెంట్గా ఉంటుంది ఒక దాని మీద. ఇదేంటంటే నేను ఫ్రీ హ్యాండింగ్ పెయింటింగ్ లాగా ట్రై చేశాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా పెయింటింగ్ అనేది నేను చేస్తున్నాను. అందరూ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్, అమ్మవారికి సంబంధించి ఇలాంటివి చేస్తారు, బుక్స్ అని ఇంకా సంథింగ్ సంథింగ్ ఉంటాయి. సో నేను కొత్తగా క్రియేట్ చేయాలని ఇలా ఫ్రాక్స్ మీద అమ్మవారికి సంబంధించిన థీమ్స్ అని, అంటే వీణ, డ్రమ్స్ ఇలాంటివే కదా. సో అందుకని ట్రెడిషనల్ లుక్గా ఉండాలని చెప్పి అమ్మవారికి కూడా సరస్వతి దేవి అలంకరణ అంటేనే వైట్ కలర్, సో వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని కుట్టి దాని మీద వీణ పెయింటింగ్ అనేది నేను వేశాను. నాకు కొత్తగా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. జస్ట్ బాడీ పార్ట్ మీద మాత్రమే నేను వీణ అనేది వేశానన్నమాట. కింద పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓన్లీ డ్రమ్స్టిక్స్ వాయిస్తున్నట్టుగా డ్రమ్స్టిక్స్. సో ఇలాంటివి నేను ట్రెడిషనల్ లుక్లో కింద పార్ట్లో వేశాను. పెయింటింగ్ వేయడం కోసం నేను ఫ్రేమ్ అనేది బిగిస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి పైన వీణకి ఏ కలర్ అయితే తీసుకున్నామో సేమ్ అదే కలర్ని కింద కూడా. కింద పార్ట్లో ఉన్న దానికి కూడా సేమ్ కలర్ అని చెప్పాను కదండి, కలర్ అంతా ఫిల్ చేసేసుకున్న తర్వాత వైట్ కలర్తో మనం డెకరేషన్ అనేది చేసుకోవాలి. ఏంటంటే అక్కడక్కడ డాట్స్ లేదంటే కొంచెం ఏదైనా డిజైన్ అనమాట, కొంచెం హైలైట్ చేయాలి ఆ బొమ్మ అనేది. కొంచెం హైలైట్ చేసుకుంటే ఆ పెయింటింగ్ లుక్కే వేరే లెవెల్లో ఉంటుంది, చాలా అందంగా వస్తుంది అన్నమాట. ఫైనల్గా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత బొమ్మ అయితే బాగుంది కదండి. ఇది వచ్చేసి డ్రమ్స్ అన్నమాట, కింద పార్ట్లో మిడిల్లో వేశాను నేను. సో ఇది కూడా సేమ్ బ్రౌన్ అనేది ఫిల్ చేసేసుకున్న తర్వాత జస్ట్ దానిపైన మనం డ్రమ్స్కి ఉండే డిజైన్ ఉంటుంది కదా, ఆ వేవ్స్ లాగా మనం వైట్ కలర్తో వేసుకుంటే అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది, చూడడానికి యూనిక్గా హైలైట్ చేసినట్టు కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా 2 ఫ్రాక్స్ అండ్ పెయింటింగ్ 1 డేలో ఫినిష్ చేశాను. పిల్లలకు కూడా వేశాము, చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఇంకా చాలా చాలా కొత్త వీడియోస్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.